షూటింగ్ చేసింది చాలు, ఇక్కడికి వచ్చినప్పటి నుంచే సమస్యే. ఇప్పుడు తను కూడా విసుగొస్తోంది. నాకు కూడా ఈ స్థలం, ఆ గుండోడు, దీని వెనుక ఖచ్చితంగా ఏదో తేడా ఉంది. ఇదిగో దీని మీద కూడా నాకు అనుమానంగా ఉంది. మీరందరూ గమనించారా లేదో, వీడికి యాక్సిడెంట్ అయిన అదే టైము తను ఎక్కడికి వెళ్ళిపోయినట్టు. అను కెమెరా తీసుకురావడానికే వెళ్ళింది. ఎక్కడికి వెళ్తే ఏంటి, నాకు భయంగా ఉంది. దయచేసి నన్ను వదిలేయండి, ఇక్కడతో మనం ఈ షూటింగ్ ఆపేద్దాం. రే, నా క్యారెక్టర్ చచ్చిపోయినట్టు ఫోటోలు గిటోలు పెట్టి మేనేజ్ చేశారా, ప్లీజ్ రా. ఆస్ట్రేలియా అంట, డైవర్స్ అంటోకింగ్. ఓకే, ఇదేమన్నా జోకా? లొడ్లడ వాగుద్ది కదా, ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉంది? వీసా దొరికితే నేను వచ్చే సంవత్సరమే మెల్బర్న్ వెళ్ళిపోతాను. మరెందుకు ఆ రోజు డైవర్స్ అని చెప్పా? స్ట్రేంజర్స్ తో కలిసి ఉండాల్సిన సమయంలో ఇలా చెప్తే సేఫ్ గా ఉంటుందని నేను అలా చెప్పాను. సూపర్, డైవర్స్ అని చెప్తే సేఫ్ గా ఉండొచ్చని ఎవరే చెప్పారు నీకు? చూడు, లైసెన్స్ ఉన్న బండిని తొక్కడం అంటే ఇలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ. రేయ్, నీ ఐడి కార్డు చూపించు, నాకెవరి మీద నమ్మకం లేదు. ఐదేళ్ళ నుంచి ప్లాన్ చేశాను ఈ షార్ట్ ఫిల్మ్ని. ఇంకో ఐదేళ్ళు గడిచిన దీన్ని కోఆర్డినేట్ చేసే ఇనిషియేటివ్ నాలో ఉందా లేదో తెలియడం లేదు. ఉన్నా కూడా మనమందరం ఒక్కో ప్లేస్లో ఉన్నాం. నా వాళ్ళకి దెల్ల జరిగింది, ఒక రెండు రోజులు ఓపిక పడితే మనం ముగించేయచ్చు. పోస్ట్ ప్రొడక్షన్, వైటింగ్ వర్క్ అంతా అది తర్వాత చేసుకోవచ్చు. ఒక రెండు రోజులు అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఐఎమ్ రెడీ. మా గ్రూప్ లో ఫేక్ ఐడీస్ ఎక్కువ అండి, బట్ ఇట్స్ ఎ ఫన్ గ్రూప్. సార్, ఈ డబ్బు రాజుగారికి తిరిగిచ్చే దారుందా? ఇది ఎక్కువ తక్కువ అదేమి నాకు తెలీదు. ఇప్పుడు జరుగుతున్న అరిష్టాలకు కారణం నేను చేసిన ఆ తప్పేమో అనిపిస్తుంది. రాజుగారు కాకుండా వేరే ఇంకెవరైనా ఇక్కడ ఆత్మహత్య లాంటిది చేసుకున్నారా? లేదు. ఎందుకని? ఏం లేదు. నేనిప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇక్కడున్న గుడి హుండీలు వేసేనా? అది అవసరమైన వాళ్ళకి ఎవరికైనా ఇస్తే బాగుంటుంది. అలా చేస్తే రాజుగారికి నా మీద కోపం పోతుందా? కషాయానికి టైం అయింది. అయ్యో మర్చిపోయానే, ఇదిగో తీసుకొస్తున్నా. ఇక్కడికి కొత్తగా ఛార్జ్ తీసుకుని వచ్చిన వాడే ఆ ఎస్ఐ యంగ్ బ్లడ్. అతన్ని కూడా మనం ఏమనలేం, అతను డ్యూటీ అతను చేశాడు. ఎస్పీతో కూడా నేను ఆ విషయమే చెప్పాను. ఇక్కడ టికెట్ పెట్టి విజిటర్ని పంపించడం అనేది ఇనిషియలీ పోలీసులకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ సమస్య తొలగిపోయింది, దాని ద్వారా వచ్చే డబ్బులతో మెయింటెనెన్స్ క్లియర్ అవుద్దని. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? సార్, వాళ్ళందరికీ మధ్యలో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటది? ఎక్కువ బేసని చెప్పి మనం వదిలేసిన కొన్ని వైటల్ లింక్స్ ఉన్నాయి ఎన్నో కేసుల్లో. వివరంగా చెప్పు. వాళ్ళందరూ మీట్ అయ్యింది, వాళ్ళందరిని ఒకటిగా కలిపింది ఆన్లైన్ గ్రూపేగా. అందుకు దట్స్ ద కనెక్షన్. ఏంటా కనెక్షన్? వాళ్ళని వెతుక్కుంటూ వచ్చిన ప్రజెన్స్ అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు కదా. హలో మీరా? జాన్, మీరెక్కడున్నారు? బిజీగా ఉన్నారా? అవును. నెవర్ మైండ్, ఐ నీడ్ హెల్ప్. ఏమైంది? నాకు ఒక ఫేస్బుక్ గ్రూప్ డీటెయిల్స్ కావాలి, అట్ లీస్ట్. సైబర్ క్రైమ్ని విచారించడానికి మేమున్నాం కదా, అందులో మెంటలిస్ట్కి ఏం పని? హే, ఐఎమ్ సీరియస్. ఓకే.
అండ్ ఎక్వైరీస్ నేను మెయిల్ చేస్తాను, అలాగే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నించండి. రేపు బై ద ఎండ్ ఆఫ్ ది డే, ఇస్ దట్ ఓకే? ఓకే ఫైన్. ఓకే ఓకేనా? ఆమె ఎక్కడ? లైట్ పోతుందిరా. నీరు, అను ఎక్కడ? రమ్మని చెప్పు. నేను పిలిచాను, తను రావట్లేదు. గోపు పగలు కొట్టాలి. నాకు దాన్ని మొహం చూస్తేనే కాలిపోతుందిరా. చె 31వ తారీఖు స్క్రీనింగ్ కి హాల్ బుక్ చేస్తాను. గ్రూప్ లో వాళ్ళందరూ వస్తానన్నారు. షూటింగ్ తర్వాత మ్యూజిక్, ఎడిటింగ్, ఎంటైర్ పోస్ట్ ప్రొడక్షన్ చేయాలిగా. ఆవిడ ఇలా బిహేవ్ చేస్తే ఎలా? తపాస్, తప్పప్పుల మధ్య కాదు ఇప్పుడు సమస్య. ఒక ఒప్పుకి మరొక ఒప్పుకి. ఏంటి? బాగా ఆలోచించు. ఈ గ్యాప్ లో నేను వెళ్ళి దాన్ని కరెక్ట్ చేస్తాను. లేదు లేదు, తీసుకొచ్చేస్తాను. ఏంటి నీ ప్రాబ్లం? రే ఆగు. ఏం లేదు, షూటింగ్ కి మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలని టైం అడిగాను. మెంటలీ ప్రిపేర్ అవ్వడానికి మహానట్ లో సావిత్రి రోల్ చేస్తున్నావా? రే ఓవర్ గా టెన్షన్ అయితే ప్రోగ్రామ్ తొబ్బుతావు. తపస్, అను ఇలా చూడండి, మన జీవితం అనేది ఇదిగో ఇంతుంటుంది. అందులో మనం ఇంతవరకే ఇక్కడ ఉన్నాం. ఇందులోనే మనం ఇంత సారీ ఇంత పెద్ద ఈగో పెట్టుకుంటే ఎలా చెప్పండి? నీరు ఏడవకుండా చెప్పేది విను. మీ గొడవలు పక్కన పెట్టి చేతులు కలుపుకోండి. కలపండి కలపండి. కలపను, ఇదో పెద్ద మ్యాటరా. అది అలా ఉండాలి. జాన్, మీరు అడిగిన డీటెయిల్స్ కలెక్ట్ చేశాను. ఇప్పుడు ఫ్రీగా ఉన్నారా? ఐఎమ్ షేరింగ్ మై డెస్క్టాప్, వన్ సెకండ్. సతీష్, నో కాల్స్ ఫర్ 30 మినిట్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఆన్ జాన్. 146,000 మెంబర్స్ ఆ గ్రూప్ లో ఉన్నారు. 86,565 యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. అందులోనే డూప్లికేట్ ఐడీస్, ఫేక్ ఐడీస్ కూడా ఉంటాయి. ఇందులో 856 మెంబర్స్ కి వ్యతిరేకంగా సైబర్ క్రైమ్ లో కేసు ఫైల్ చేశావు. ఇంతకు ముందు ఇప్పుడు ప్రతిదానికి కేసే కదా జాన్. ఒక ఆఫెన్సివ్ అయిన కమెంట్ చేసినా లేక ప్రొవోక్ చేసినట్టు పోస్ట్ వేసినా ఇలాంటి కేసులే ఎక్కువ. ఈ 886 మందిలో ఎంత మంది శిక్షించబడ్డారు? దట్ ఐ హావ్ టు చెక్, వన్ మినిట్. 78 మెంబర్స్. నేను వాళ్ళ లిస్ట్ యాడ్ చేశాను. మీరా, ఈ 78 మందిలో ప్రాణాలతో లేని వాళ్ళు ఎంతమంది? అలాంటి డీటెయిల్స్ కి నేటివ్ స్టేషన్ ని అప్రోచ్ చేయాలి. లాస్ట్ లాగిన్ డీటెయిల్స్ వరకు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. ఓకే సరే మీరా, థాంక్ యూ. ఏ జాన్, వెయిట్. Yes. This is interesting. What? ఈ 78 ఐడీస్ కేసు రిజిస్టర్ చేసిన రోజు మేము డీయాక్టివేట్ చేసేసాం. సో ఇందులో ఒక్క ఐడీ యాక్టివ్ గా ఉంది, కానీ దాని ఐపీ ట్రాక్ చేయలేకపోతున్నాను. ఐ డోంట్ నో వై. Which one? ఇది లాస్ట్ కాల్ లాగిన్ ఎక్కడ చేయబడింది? దట్ ఐ విల్ ఫైండ్ అవుట్. నేను ఇప్పుడు ఆ FB ప్రొఫైల్ లింక్ షేర్ చేస్తాను. ఓకే ఓకే.